అల్పసంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి. బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని, కోరుకునేవాడిని. బీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకి వెన్నెముక. బీసీ కులాలు లేని సమాజం, బీసీ కులాలు లేని భారతదేశం మనం ఊహించుకోలేం. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతుంది, మెజారిటీ బీసీ కులాలే కాపాడుతూ ఉన్నాయి. అలాంటి బీసీ కులాలు చేతి వృత్తుల్ని కానీ ముఖ్యంగా దేవాలయాల్లో మనకి ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని, చేతి కళల్ని ముఖ్యంగా దేవాలయాలు కార్యక్రమాలకు అనుసంధానం చేయాలి. తద్వారా వాళ్ళకి చాలా బలమైన ఆర్థిక పరిపుష్టి కలిగించే అవకాశం ఉందని నాకు చాలామంది బీసీ మేధావులు చెప్పారు. దానిని ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి దాన్ని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఖచ్చితంగా దాని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా వడ్డర కులస్తులు బ్లాస్టింగ్లు జరుగుతూ ఉంటాయి, కొడుతున్నప్పుడు డ్యాములు నిర్మాణం కానీ రైల్వే లైన్ల నిర్మాణం కానీ ఇవన్నీ వడ్డరు కులస్తుల ద్వారా జరిగాయి బ్రిటిష్ హయాంలో. అలాంటి వడ్డరు కులస్తులు ఈ రోజున పాపం బ్లాస్టింగ్లో దెబ్బలు తింటా ఏ క్వారీలు కొడతారో ఆ క్వారీలకు వాళ్ళకి హక్కు లేకుండా పోయింది. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో వడ్డర్లకి బలమైన ఆర్థిక పరిపుష్టి వచ్చేలా వాళ్ళకి ఖచ్చితంగా వారికి దాంట్లో సింహభాగం ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే వడ్డర్లు కాంట్రాక్ట్ వ్యవస్థల్లో నలిగిపోతా ఉన్నారు. వడ్డర్లు మనకి ముఖ్యంగా ఈ మైనింగ్ల్లో, క్వారీ మైనింగ్లో చనిపోతే కాంట్రాక్టులు మట్టి ఖర్చులు తప్ప ఇంక దేనికి అండగా నిలబడే పరిస్థితులు లేదు. నేనే స్వయాన కర్నూల్లో ఈ పరిస్థితిని చూశాను. అలాగే యువతరం బీసీ యువతలో కుల వృత్తుల మీద ఆధారపడలేని పరిస్థితి ఉంది. ప్రత్యామ్నాయ అవకాశాలు కావాలి. వీటన్నిటికి మంచి వీటన్నిటి మీద చాలా సమూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుని ఈ రోజున బీసీ డిక్లరేషన్లు ఇచ్చినవి కాకుండా మీకు ముఖ్యంగా బీసీ యువతకి, మహిళలకి, పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా, మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాలి. పథకాల కోసం మేము అహర్నిశలు తెలుగుదేశం నాయకులతో కలిసి కృషి చేస్తాను, మనస్ఫూర్తిగా మీకు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఇంకొకటి, పెద్ద సమాజమైన వాడబలిజ, అగ్నికుల క్షత్రియులు, జాలరి, పల్లెకారులు, పల్లెకాపు, గంగపుత్రులు, ముతరాసులు, ఇవన్నీ ఇత్యాది పల్లెకారుల కులాలన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. దాదాపు 794 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి ఈరోజుకి జట్టీలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు గంగవరం పోర్ట్ లాంటిది నిర్మాణానికి పల్లెకారులు, జాలర్లు, మత్స్యకారులు ప్రాణాలు పోయినాయి. తిరిగి వాళ్ళకి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించడంలో నిజంగా వెనుకబడి ఉన్నాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే అలాంటి మత్స్యకారులందరికీ అండగా ఉంటాం. అలాగే ప్రతి 30 కిలోమీటర్లకు కూడా జట్టీలు ఉండాలనేదే నా ఉద్దేశం. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఎంత తొందరగా ప్రారంభించాలో, ఎంత త్వరగా జట్టీలు ప్రారంభించాలో కూడా దానివైపు దృష్టి సారిస్తాం. ముఖ్యంగా మత్స్యకారుల పిల్లల్లో బాలకార్మికులు ఎక్కువైపోయారు, స్కూళ్లు సరిగ్గా లేక. అలాంటి చోట్ల ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అలాగే మేము చేసింది, మా నాయకర్ గారు కానీ మేమందరం చేసింది, జగన్ వచ్చి రాగానే బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు, బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు, పల్లెకారుల దగ్గర డబ్బు ఉండకూడదు, మత్స్యకారుల దగ్గర డబ్బు ఉండకూడదు అని చెప్పి GO 217 పట్టుకొస్తే, ఆ రోజున మేము నర్సాపూర్లో నేనే స్వయంగా ఆ GO 217 రెండు ముక్కలుగా చించేశాం. ఏదైనా సరే ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. మీ అభివృద్ధికి 153 కులాల సముదాయమైన బీసీ కులాలకి జనసేన అండగా ఉంటుంది. మీకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా మీకు అండగా ఉంటాం.
మీ మీద దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డేసి మరి మిమ్మల్ని కాపాడుకుంటాం. అలాగే